హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ రోజు మన టాపిక్ డీజెట్లు మూవీ రివ్యూ జరు మరోసారి విశ్వరూపం చూపించాడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ సిద్ధూ జనలగడ్డ తన యాటిట్యూడ్ కామెడీ టైమింగ్ రొమాన్స్ ఏది మిస్ అవ్వకుండా డిజిటల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా సిద్ధూ కెరియర్ కి బ్రేక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి సిద్ధు జనలగడ్డ నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ డి లో ఈ మూవీ ఈ రోజు ఫిబ్రవరి పన్నెండున థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అయితే అంతకు ముందే యుఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి మరి ఈ సినిమా గురించి ప్రీమియర్స్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం ఈ సినిమాకు డైరెక్టర్ విమల్ కృష్ణ కానీ కథ స్క్రీన్ ప్లే అందించింది మాత్రం హీరో సిద్ధునే ఈ మూవీని ఓన్ చేసుకుని తన సినిమాగా దగ్గరుండి తీసుకున్నాడు సిద్ధు ఆడియన్స్ కు తన నుంచి ఏం కావాలి అనుకుంటున్నారు ఏం ఇవ్వాలి అనేది బేరీజు వేసుకుని మరీ పక్కా కాన్ఫిడెన్స్ తో డీజే టిల్లు సినిమాను రిలీజ్ చేశాడు ఎప్పటిలాగానే చిల్ అండ్ ఎంజాయింగ్ క్యారెక్టర్ లో సిద్ధు కనిపించాడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తున్న టిల్లు లైఫ్ లోకి నేహా శెట్టి ప్రవేశిస్తుంది ఆమెతో పీకల్లో ప్రేమలో మునిగిపోయిన తరువాత సడన్ గా నేహాశెట్టి గురించి రకరకాల విషయాలు తెలుసుకుంటాడు సిద్ధు ఆమెని అనుమానించడం మొదలు పెడతాడు మరి ఈ సమస్యలు దాటుకుని ఈ జంట మళ్లీ కలిశారా అవి అపర్ధాలా నిజాలా ఇవి తెలియాలంటే డి మూవీ చూడాల్సిందే సినిమా అంతా వన్ మ్యాన్ షోలా నడిపించాడు సిద్ధూ జనలగడ్డ తను రాసుకున్న కథ తన స్క్రీన్ ప్లే కదా అందుకే స్క్రీన్ అంతా తనే కనిపించాడు కాకపోతే సిద్ధూని కూడా డామినేట్ చేస్తూ తో అదరగొట్టింది హీరోయిన్ శెట్టి తన మార్క్ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూపించింది సిద్ధూ ఎనర్జీకి పోటీ పడి నటించిన నేహా శెట్టికి ఈ సినిమాతో వందకు వంద మార్కులు పడ్డాయి ఇక సిద్ధు పాత్ర గురించి చెప్పేదేముంది గతంలో గుంటూ టాకీస్ లాంటి సినిమాలో ఏ రేంజ్లో రెచ్చిపోయాడో ఈ సినిమాలో అంతకు మించి చూపించాడు సిద్ధు రొమాంటిక్ సీన్స్తో పాటు కామెడీ టైమింగ్ ఇంకా యాడెడ్ అట్రాక్షన్గా తెలంగాణ యాసను చేర్చి దడదడలాడించాడు మన సిద్ధు సినిమా అంతా పంచిలా ప్రవాహంలా సాగింది మిగతా ఆర్టిస్టులను డామినేట్ చేసేలా సిద్ధు వన్ మన్షాలో చేశాడు ఇక సినిమా విషయానికి వస్తే అంత బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ సినిమాపై ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు ఫస్ట్ హాఫ్ సినిమాను జోరుగా తీసుకెళ్లిన టీం సెకండ్ హాఫ్ విషయంలో గట్టిగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది డైరెక్టర్ గా విమల్ కృష్ణ తడబడినట్టు సినిమా చూస్తే అర్థమవుతోంది సిద్ధూ గడ్డ కూడా ఒకటే పాయింట్ మీద దృష్టి పెట్టి సినిమాలో కొన్ని విషయాలు గాలికి వదిలేసినట్టు ఆడియన్స్ ఫీల్ అవుతారు ఇక మరికొంత మంది మాత్రం సిద్ధూ ఈజ్ బ్యాక్ చాలా కాలం గా కామ్ గా ఉన్న యంగ్ హీరో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఎరుగదీశాడు అని అంటూ తెగ పొగిడేస్తున్నారనమాట ఈ సినిమాకు ప్లస్ అవుతుంది అనుకున్న మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది హిట్ అనిపించుకోవడం కష్టం కానీ అలరిస్తుంది ప్రిన్స్ సెసిల్ బ్రహ్మాజీ ప్రగతి నర్రా శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ ఫోర్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి నిర్మించారు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా సాయి ప్రకాష్ సింగు ఎడిటింగ్ నవీన్ హ్యాండిల్ చేశారు టోటల్ గా ఈ మూవీ తన ఆడియన్స్ కి చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు ఓకే ఈ రోజు వీడియో ఇది తరువాత వీడియోలో మరో చక్కని టాపిక్ తో కలుద్దాం సైనింగ్ ఆఫ్ ఇట్స్ మీ కృష్ణ